అందరికీ నమస్కారం కాంతిని యాంకర్ చేసే అనేక ధ్యాన సాధనలలో బుద్ధి కోలం మెడిటేషన్ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది భూమి మీద ఎక్కువ లైట్ని యాంకర్ చేయడానికి బుద్ధి కోలం మెడిటేషన్స్ చేస్తుంటాము ఈ ధ్యానం ఎందుకు చేయాలి చేసే విధానము ఈ ధ్యానం వలన ఎటువంటి హీలింగ్ జరుగుతుంది ఎలా చేయాలి అనే విషయాల గురించి మనము తెలుసుకుందాము ఏ వ్యక్తికైనా హీలింగ్ ఎనర్జీస్ పంపడానికి లేదా ఏ ప్రదేశానికైనా హీలింగ్ ఎనర్జీస్ పంపడానికి లేదా ఆ ప్రదేశంలో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ క్లియర్ చేయడానికి మనము కాలం నిర్మించవచ్చు బుద్ధి కాలం అనగా శక్తి స్థాయిలో అంటే ప్లానిటరీ నెట్వర్క్లో శాశ్వతంగా నిర్మించిన బుద్ధిక్ అగ్ని యొక్క ఎనర్జీ సుడిగుండం లేదా పర్మనెంట్ కాలం భూమి చుట్టూ ఉన్న మాయపొరని తొలగించటంలో బుద్ధి కాలంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆర్కన్ల దాడి తరువాత ఏంజలిక్ దేవాలు మళ్ళీ యాస్ట్రల్ మరియు ఎథరిక్ తలాలకి తిరిగి వస్తున్నారు వీరితో మనము ధ్యానంలో కనెక్ట్ కాగలిగితే అది న్యూ అట్లాంటిస్ యొక్క పాజిటివ్ ఎనర్జీ గ్రిడ్కి సపోర్ట్గా ఉంటుంది ఏంజిలిక్ జీవులు అయిన దేవాలతో మనము ఈ మెడిటేషన్లో కనెక్ట్ కావచ్చు న్యూ అట్లాంటిస్ ఎనర్జీ గ్రిడ్ స్ట్రాంగ్ అవ్వడానికి బుద్ధి కాలం మెడిటేషన్ సహాయపడుతుంది మనము ఈ ధ్యానం చేసేటప్పుడు బుద్ధిక్ తలంలో ఉన్న ఒక గ్రేట్ దేవా సహాయంతో ఒక కాంతి స్తంభంను భూమిలోనికి యాంకర్ చేస్తాము ఈ కాంతి స్తంభం చుట్టూ ఆ దేవా సహాయంతో ఒక శక్తివంతమైన సుడిగుండం క్రియేట్ చేస్తాము ఈ సుడిగుండం యొక్క టిప్ లేదా కొన ఒక ఐదు కొనలు గల నక్షత్రానికి కనెక్ట్ అయి ఉంటుంది దీనిని స్టార్ ఆఫ్ ద వరల్డ్ లేదా బోధిసత్వ లేదా ద క్రైస్ట్ అని అంటారు బుద్ధికాలంని ఎక్కడ నిర్మిస్తామో ఆ ప్లేస్లోని నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ ఏర్పడిన సుడిగుండంలోనికి తీసుకువెళ్ళబడి ఐదు కొనులు గల నక్షత్రంలో కాల్చివేయబడతాయి ఈ మెడిటేషన్లో కాంతి ఓర్టెక్స్ విజువలైజేషన్తో హీలింగ్ అండ్ ప్రొటెక్షన్ చేస్తాము ఈవెంట్ దగ్గర అవుతున్న కొద్దీ మాయపొర పల్చన అవుతోంది చీకటి జీవులు మరల దాన్ని బలోపేతం చేయకుండా ఈ ధ్యానం భూమిని శుభ్రపరిచి మాయపొరని పూర్తిగా తొలగించడంలో సహాయపడుతుంది ప్లానిటరీ అసెన్షన్ ప్రాసెస్కి హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఈ ధ్యానం చేసే పద్ధతి ఎలాగో తెలుసుకుందాము ముందుగా మనము మన సోల్ స్టార్ చక్రాతో కనెక్ట్ అయ్యి సోల్ మంత్రం చెప్తాము తరువాత నిర్ణయించిన ప్రదేశం పైన తొమ్మిది మైళ్ళ దూరంలో ఒక ఐదు కొనలు గల నక్షత్రాన్ని విజువలైజ్ చేస్తాము తరువాత క్యాలెక్టిక్ సెంట్రల్ సన్ నుంచి తెల్లని కాంతి స్తంభంని ఐదు కొనలు గల నక్షత్రం ద్వారా నిర్ణయించిన ప్రదేశంలోనికి యాంకర్ చేస్తాము ఆ తరువాత ఒక శక్తి సుడిగుండాన్ని ఐదు కొనలుగల నక్షత్రం నుంచి నిర్ణయించిన ప్రదేశంలో సవ్య దిశలో తిరుగుతూ ఆ ప్రదేశంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ క్లియర్ చేసి కాంతి మాత్రమే ఉన్నట్టు ఊహించుకుంటాము ఈ బుద్ధి కాలంలో స్థిరమైన నిర్మాణం మరియు పర్మనెంట్ క్లియరింగ్ స్టేషన్స్గా ఉంటాయి వీటి ముఖ్య ఉద్దేశం యాస్ట్రల్ తలాలు క్లియర్ చేయడమే ఎనర్జీ గ్రిడ్స్ని క్లియర్ చేసి ఇంకా హీల్ చేయడానికి బుద్ధి కాలం మెడిటేషన్స్ చేస్తాము మనము బుద్ధి కాలం మెడిటేషన్ ఆడియో క్రాక్ ద బిలీఫ్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని రోజూ కూడా ఈ ధ్యాన సాధన చేయొచ్చు ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక ధ్యాన సాధన ధ్యాన సాధనకి ఉపయోగపడాలని బోధిధర్మ స్పిరిచువల్ కేర్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయబడింది మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేయించాలని కోరుతున్నాము థ్యాంక్ యూ